हेलो स्टूडेंट्स, सिस्को नेटवर्किंग अकाडमी वारी नेटवर्किंग एसेंशियल्स कोर्स చేస్తున్నాం కదా. సో దానిలో భాగం ఇప్పటివరకు మనం నెట్వర్క్ బేసిక్స్ అని నేర్చుకోవడం జరిగింది. అలానే రీసెంట్ గా మనం మా స్మాల్ హోమ్ లో ఎలాగైతే మనం నెట్వర్క్ ని ప్రొవైడ్ చేయొచ్చో దానికి సంబంధించినటువంటి బేసిక్స్ కూడా చూడడం జరిగింది. సో ఈ రోజు ఈ మాడ్యూల్ లో మనం ఎలా మనం ఇంటర్నెట్ కి కనెక్ట్ అవ్వాలనే దాని గురించి తెలుసుకుందాము. సో ముందుగా మనకి ఇంటర్నెట్ కి కనెక్ట్ అవ్వాలంటే మనకి ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఐఎస్పీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఓకే, సో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారానే మనందరికి కూడా ఇంటర్నెట్ అనేది అందుబాటులో ఉంటుంది. సో దీన్ని మనం చాలా రకాలుగా మన సర్వీస్ ని పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ కనెక్షన్ తీసుకున్నా సరే దాని నుంచి మనకు నెట్ వస్తుంది, లేదు మనం ఒక లీజర్ లైన్ తీసుకోవచ్చు, లేదా మనకి ప్రైవేట్ ఆపరేటర్స్ ద్వారా కూడా నెట్ వస్తుంది. అలానే మన మొబైల్ ఫోన్ లో కూడా మన సిమ్ ద్వారా మనం ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి చాలా వేస్ లో మనం ఇంటర్నెట్ ని ఇంటర్నెట్ సర్వీస్ పొందే అవకాశం మనకు ఉంటుంది. అయితే ఈ ఐఎస్పీస్ ద్వారా మనం ఇంటర్నెట్ పొందడానికి మనకు ముఖ్యమైన కారణం ఏంటంటే, మనకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడంతో పాటుగా కొన్ని పర్టికులర్ ప్లాన్స్ కనుక మీరు తీసుకుంటే కనుక అక్కడ వాళ్ళు మీకు కొన్ని ఈమెయిల్ అకౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, కొంత నెట్వర్క్ స్టోరేజ్ ఇస్తారు, మన వెబ్సైట్స్ పోస్ట్ చేస్తారు. అలానే కావాలనుకుంటే మనకి బ్యాకప్ సర్వీసెస్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అలానే ఈ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ అన్ని కూడా గ్లోబల్ గా మొత్తం కూడా ఇంటర్ కనెక్ట్ అవుతూ మనకి ఎప్పటికప్పుడు సర్వీసెస్ ని అందిస్తూ ఉంటాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఏంటంటే, ఈ ఐఎస్పీస్ అనేవి వరల్డ్ వైడ్ గా అన్ని కూడా ఇంటర్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇకపోతే మనం మన సైడ్ నుంచి చూసినప్పుడు జస్ట్ ఏదో ఒక మోడెం ద్వారానో లేకపోతే ఒక రూటర్ నుంచో మన ఇంటర్నెట్ యాక్సెస్ చేసినట్టుగా ఉంటుంది. కానీ బయట చూసినప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అన్ని కూడా సో చాలా పెద్ద నెట్వర్క్ లాగా ఫామ్ అయి ఉంటాయి. అలానే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ మధ్య హై స్పీడ్ లో డేటా ట్రాన్స్మిట్ అవ్వాలి కాబట్టి వాటన్నిటి కూడా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా కనెక్ట్ చేస్తారు. అప్పుడే మనకి డేటా అనేది చాలా స్పీడ్ గా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది, రైట్? సో ఇకపోతే మనకి ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చేటువంటి డిఫరెంట్ ఫెసిలిటీస్ లో ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆ కేబుల్ ద్వారా వాళ్ళు మనకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఏవైతే మనకి డిష్ టీవీ కావచ్చు, లేకపోతే మనం ఛానల్స్ తీసుకుంటాం కదా కేబుల్ టీవీ, సో ఆ కేబుల్ టీవీ సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళ కేబుల్స్ ద్వారానే మనకి ఇంటర్నెట్ ని అందించే ఫెసిలిటీస్ ఉంటుంది. సో దానికోసం ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక స్పెషల్ మోడెమ్ మనకు అందిస్తారు. సో ఆ స్పెషల్ మోడెమ్ అనేది స్ప్లిట్ చేస్తుంది, అంటే ఆ ఇంటర్నెట్ సిగ్నల్స్ ని అలానే టీవీ కావాల్సినటువంటి సిగ్నల్స్ ని స్ప్లిట్ చేసి మనకి సర్వీసెస్ ని అందిస్తూ ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మనకి కనుక చూసుకుంటే ఏపీ ఫైబర్ నెట్ అనేది ఈ మేనర్ లోనే మనకు వర్క్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు వేసినటువంటి కేబుల్ ద్వారానే మనకి నెట్ వస్తూ ఉంటుంది, అలానే టీవీ ఛానల్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి అనమాట. ఇకపోతే రెండోది అయినటువంటి డిఎస్ఎల్, డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్, ఇది మనకి చాలా పాత పద్ధతి అనమాట. సో దీంట్లో ఏంటంటే, మనం ఒక టెలిఫోన్ కనెక్షన్ కనుక తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్ నుంచి, సో ఆ టెలిఫోన్ కనెక్షన్ ద్వారా మనకి ఫోన్ సర్వీస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంకొక ఛానల్లో మనకి ఇంటర్నెట్ అనేది కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే, మనకి ఈ సిగ్నల్స్ అనేవి స్ప్లిట్ అవుతూ ఉంటాయి అనమాట. సో స్ప్లిట్ అయినప్పుడు అది మనకి టెలిఫోన్ లైన్ కోసం ఒకటి, అలానే డిఎస్ఎన్ఎల్ కోసం ఒకటి, ఈ విధంగా మనకి స్ప్లిట్ అవుతూ ఉంటాయి. సో ఒక దాంట్లోనేమో మనం వాయిస్ పంపిస్తూ ఉంటాం, ఇంకొక దాంట్లోనే మనకి డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది, రైట్? సో ఇంకొక విధంగా మనం ఎలా పొందొచ్చు ఇంటర్నెట్ అంటే, మన సెల్యులర్ నెట్వర్క్ ద్వారా, ఏవైతే మనం ఫోన్స్ ఉపయోగిస్తూ ఉంటాం, ఆ ఫోన్స్ లో ఉపయోగించే సిమ్స్ ద్వారా మనం ఆ టవర్ కి కనెక్ట్ అయినప్పుడు ఆ పర్టికులర్ ఆపరేటర్ మనకి నెట్వర్క్ అనేది అందిస్తూ ఉంటారు. సో నార్మల్ గా ఫోన్ సిగ్నల్స్ తో పాటుగా మనకి ఇంటర్నెట్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇకపోతే శాటిలైట్స్ ద్వారా కూడా మనం ఇంటర్నెట్ పొందొచ్చు. ఎక్కడైతే మనకి ఈ నార్మల్ సిమ్ కానివ్వండి, లేకపోతే నార్మల్ లైన్స్, ఫిజికల్ లైన్స్ పెట్టడానికి అందుబాటులో ఉండదు, జస్ట్ లైక్ హిల్ స్టేషన్స్ కానివ్వండి, ఎత్తైన పర్వతాలు అలాంటి ప్లేసెస్ లో మనకి ఈ కేబుల్స్ లేని ప్లేసెస్ లో, రిమోట్ ప్లేసెస్ లో మనం శాటిలైట్స్ ఉపయోగించి కూడా ఇంటర్నెట్ ని పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే, మనకి శాటిలైట్ డిషెస్ ద్వారా మనం డైరెక్ట్ గా ఆ శాటిలైట్స్ తో కమ్యూనికేట్ చేస్తూ మనం సర్వీసెస్ ని పొందొచ్చు అనమాట. ఓకే, సో ఎక్కడైతే మనం ఎత్తైన ప్రదేశాల్లో ఉంటామో అక్కడ మనం ఎక్కువగా మనం కేబులింగ్ వేయడానికి వీలు ఉండదు, అక్కడ శాటిలైట్స్ ద్వారా కమ్యూనికేషన్ అవుతుంటారు. ఇకపోతే అన్నిటికంటే పాత పద్ధతి డైల్ అప్ టెలిఫోన్ కనెక్షన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే, మనకి ఆ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఫోన్ లైన్ ని మనం మోడెమ్ గా ఉపయోగించుకుంటాము. అయితే ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే ఇంటర్నెట్ ఉపయోగించుకోవాలనుకుంటున్నాడో ఆ ఎస్పీ కి సంబంధించిన ఫోన్ నంబర్ ని యాక్సెస్ చేయాలి, దాన్ని కాల్ చేయాలి. అయితే దీంట్లో మనకి స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మిగతా వాటితో కంపారిజన్ చేసినప్పుడు డైలప్ కనెక్షన్స్ లో మనకి డేటా స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి చాలా వేస్ లో మన ఇంటర్నెట్ యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. సో మనం ఉండేటువంటి లొకేషన్ బట్టి, మనకి అవైలబుల్ ఉన్నటువంటి సర్వీస్ ప్రొవైడర్ ని బట్టి వీటిలో ఏదో ఒక దాని ద్వారా మనం ఇంటర్నెట్ సర్వీస్ ని పొందొచ్చు. ఇకపోతే మన మొబైల్ డివైజెస్ ని ఏ విధంగా కనెక్ట్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ వైఫై కి మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏ విధంగా నెట్ పొందొచ్చు, మన అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే మనం మన మొబైల్ ఫోన్ ని వైఫై కనెక్ట్ చేయాలనుకుంటామో, ఎక్కడెక్కడైతే మనకి వైఫై పాసిబిలిటీ ఉంటుందో అక్కడక్కడ మనం
మన ఫోన్ లో వైఫై సిగ్నల్స్ ఆన్ చేసుకోవచ్చు. సో దట్ మనకి సెల్యులర్ డేటా ప్లాన్ కంటే కూడా చాలా ఫాస్ట్ గా అలానే చీప్ గా మనకి నెట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే మనం వైఫై యూజ్ చేయాలనుకుంటాం అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ ప్లేసెస్ లో వైఫై ఉపయోగించేటప్పుడు మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే మనం బ్రౌజ్ చేసేటప్పుడు లేదా మన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. అలానే మనం ఎప్పుడూ కూడా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని పబ్లిక్ వైఫై ద్వారా పాస్ చేయకూడదు. ఓకే, సో ఎక్కడైతే మనకి ఎన్క్రిప్షన్ సెక్యూరిటీ ఉంటుందో అటువంటి చోట మాత్రమే మనం పబ్లిక్ ప్లేసెస్ లో వైఫై ఉపయోగించుకోవాలి. ఇక వైఫై ఉపయోగించుకోవాలంటే మనందరికీ తెలిసిందే, మన ఫోన్ సెట్టింగ్స్ లో వైఫై కనెక్షన్స్ ఉంటుంది కదా. సో ఆ వైఫై కనెక్షన్స్ లో మనం ఆన్ చేసినప్పుడు ఇట్ షోస్ సెవెరల్ నెట్వర్క్స్, ఏవైతే మనకు అందుబాటులో ఉంటాయో ఆ డిఫరెంట్ నెట్వర్క్స్ మనకి చూపిస్తూ ఉంటుంది. సో మనకు ఏదైతే అవైలబుల్ ఉందో, ఏదైతే మనం ట్రస్ట్ వర్తి అనుకుంటామో ఆ పర్టికులర్ నెట్వర్క్ ని మనం సెలెక్ట్ చేసుకొని సో దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇట్ ఆస్క్ ఫర్ ద పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ ని కనుక మనం ఎంటర్ చేస్తే, మన కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకి నెట్వర్క్ అనేది అందుబాటులోకి వస్తుంది. అప్పుడు మన ఫోన్ అనేది ఆ నెట్వర్క్ కి కనెక్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ కనుక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైతే వైఫై నెట్వర్క్ కనెక్ట్ అవుతామో అది మనకి తెలిసిన ప్లేస్ లోనే ఉండాలి. అలానే ఆ నెట్వర్క్ ని మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ట్రస్ట్ వర్ది పీపుల్ అయినప్పుడే దీంట్లో మనకి ఎలాంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, మనం ఎప్పుడైతే వైఫై ని కనెక్ట్ అవ్వాలనుకుంటాం మొబైల్ ద్వారా, సో మనకు తెలిసింది ఎప్పుడైతే మనం ఆ వైఫై ని ఆన్ చేస్తామో వెంటనే మన ఫోన్ అనేది వైఫై సిగ్నల్స్ కోసం వెతుకుతూ ఉంటుంది, ఎవరైనా వైఫై సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారని చెప్పి. సపోజ్ మీరు గనక వైఫై సర్వీస్ ని ప్రొవైడ్ చేయాలి అనుకుంటే, మీరు గనక నెట్వర్క్ ప్లేస్ లో కనుకుంటే, సో మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే మీ నెట్వర్క్ అనేది అందరికి కనిపించాలనుకున్నప్పుడు మీరు SSID ఏదైతే ఉంటుందో మన వైఫై నెట్వర్క్ సంబంధించి అది కంప్లీట్ గా అన్ని డివైజెస్ రికగ్నైజ్ చేసేలాగా దాన్ని కాన్ఫిగర్ చేయాలి. అప్పుడు మాత్రమే డివైజెస్ అనేవి మన SSID అంటే మన నెట్వర్క్ ని చూడగలవు. సో చూసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే మన కనెక్ట్ అవడానికి ప్రయత్నం చేస్తారో, మన మన నెట్వర్క్ అనేది పాస్వర్డ్ అడుగుతుంది మన వైఫై రూటర్. సో ఆ పాస్వర్డ్ ని కరెక్ట్ గా ఎంటర్ చేసినప్పుడు దాని ద్వారా మనం ఆ ఇంటర్నెట్ సర్వీస్ ని వాళ్ళకి అందించవచ్చు అనమాట. సో ఎప్పుడైతే పాస్వర్డ్ అనేది రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారో అక్కడ మనకి వైఫై నెట్వర్క్ అనేది వాళ్ళకి కనెక్ట్ అవ్వదు. సో ఈ విధంగా మన మొబైల్ ని మనం వైఫై కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్ ని పొందొచ్చు. ఇకపోతే ఆ వైఫై నెట్వర్క్ అనేది మనకు అన్ని చోట్ల అందుబాటులో ఉండదు కాబట్టి, సో మనం మనతో పాటుగా తీసుకెళ్లే మొబైల్స్ లో ఎప్పుడైతే మనకి వైఫై నెట్వర్క్స్ అందుబాటులో ఉండవో, సో మనం మన సెల్యులర్ నెట్వర్క్ ద్వారా అంటే మన సిమ్ కార్డ్ లో ఉండేటువంటి నెట్వర్క్ ద్వారా కూడా మనం ఇంటర్నెట్ పొందే అవకాశం ఉంటుంది. సో దానికోసం ఏం చేయొచ్చు, మనకు తెలిసింది మన సెల్ ఫోన్ లో ఉంటుంది కదా. సో సెల్యులర్ డేటా ఆన్ చేసుకుంటే కనుక మనం ఏదైతే సిమ్ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నామో దానికి సంబంధించినటువంటి టవర్స్ ద్వారా మనం ఆ ఇంటర్నెట్ సర్వీసెస్ ని పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనం సెల్యులర్ నెట్వర్క్ యూజ్ చేస్తున్నామో అప్పుడు ఆ పర్టికులర్ ఆపరేటర్ ని బేస్ చేసుకొని వాళ్ళ ప్లాన్స్ కి లోబడి మనం కొంత మనీ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ ఛార్జెస్ ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి, ఎందుకంటే ఆ పర్ డే ప్లాన్స్ ఉంటాయి లేకపోతే పర్ మంత్ ప్లాన్స్ ఉంటాయి. సో అలానే మనకి డేలో ఇంత లిమిట్ లోనే మన డేటాని యూజ్ చేసుకోవాలని చెప్పి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం లిమిట్ దాటిపోతామో మనకి నెట్ వస్తూ ఉంటుంది, కానీ వాటికి మాత్రం మనకి ఛార్జెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో సెల్యులర్ నెట్వర్క్ ఉపయోగించినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ డేటా లిమిట్ అనేది ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇకపోతే మన మొబైల్ ద్వారానే ఇంకొక సింపుల్ కనెక్టివిటీ ఏంటంటే బ్లూటూత్ అనమాట. సో బ్లూటూత్ ద్వారా విత్ ఇన్ ఏ రూమ్ మనం నెట్వర్క్స్ లోకి మనం డివైజెస్ ని యాడ్ చేసుకోవచ్చు. సో టూ మొబైల్స్ మధ్య కానివ్వండి, లేకపోతే మొబైల్ టు ల్యాప్టాప్ మధ్య కానివ్వండి, లేదా మొబైల్ నుంచి వేరే డివైజెస్ కి ఆర్ సిస్టమ్ నుంచి వేరే డివైజెస్ మనం షార్ట్ రేంజ్ లో ఎప్పుడైతే వైర్లెస్ గా కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నామో మనకి బ్లూటూత్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఈ బ్లూటూత్ అనేది చాలా తక్కువ పవర్ ని యూజ్ చేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూడొచ్చు, వెయిట్ వెయిట్ మనం బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటాము రియల్ లైఫ్ లో అంటే, సో హ్యాండ్స్ ఫ్రీ హెడ్సెట్ మనం చూస్తున్నాం కదా, మన ఇయర్ పీసెస్ అనేవి మనం చెవిలో పెట్టుకుంటాము. సో దానికి ఎలాంటి వైర్స్ ఉండవు, జస్ట్ బ్లూటూత్ ద్వారా మన ఫోన్ కి అలానే మన ల్యాప్టాప్ కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అలానే ఈ రోజుల్లో మనం చూస్తున్నాము వైర్లెస్ కీబోర్డ్, వైర్లెస్ మౌస్, సో వాటికి మనకి ఎలాంటి వైర్స్ అవసరం లేదు, జస్ట్ బ్లూటూత్ ద్వారానే అవి రెండు కూడా మన సిస్టమ్ కి లేదా మన ల్యాప్టాప్ కి కనెక్ట్ అవుతాయి ఒక చిన్న ఇంజెక్టర్ ద్వారా. అలా నెక్స్ట్ స్టీరియో కంట్రోల్స్, సో మొబైల్ ఫోన్స్ ద్వారా మనం కార్ కి సంబంధించిన సౌండ్స్ కానివ్వండి లేకపోతే సాంగ్స్ కానివ్వండి సెలెక్ట్ చేసుకోవడం, అలానే వాల్యూమ్ కంట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా మనం బ్లూటూత్ ద్వారా చేస్తాం. అలానే ఇంకొకటి టెథరింగ్, ఎప్పుడైతే మనం మన మొబైల్ డివైస్ ని మన కంప్యూటర్ కనెక్ట్ చేసి నెట్ యూస్ చేసుకోవాలనుకుంటామో, ఏదైనా మనం బ్లూటూత్ టెథరింగ్ ద్వారా కానీ లేకపోతే యూఎస్బి టెథరింగ్ ద్వారా కానీ మనం మన డివైస్ ని ఆ సిస్టమ్ కి కనెక్ట్ చేసి నెట్ పొందొచ్చు. అలానే మొబైల్ స్పీకర్స్, పోర్టబుల్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి హై క్వాలిటీ ఆడియో ఇవ్వడానికి బ్లూటూత్ ద్వారానే కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో బ్లూటూత్ అనేది ఒక షార్ట్ రేంజ్ లో మనం చేసుకునేటువంటి వైర్లెస్ కమ్యూనికేషన్ పర్పస్ కోసం ఉపయోగిస్తూ ఉంటాము.
ఇకపోతే ఈ బ్లూటూత్ డివైస్ ని మనం ఎప్పుడైతే యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఫస్ట్ మనకు తెలిసిందే ఫస్ట్ వాటి మనం పేర్ చేయాలి. సో పేర్ చేసినప్పుడు ఆ రెండు బ్లూటూత్ డివైజెస్ కూడా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాయి. సో ఆ పెయిరింగ్ అయ్యేటప్పుడు కొన్ని కొన్నిసార్లు వాటికి పాస్ కీ అనేది ఉంటుంది. ఆ పాస్ కీ ఒక నంబర్ 4 డిజిట్ నంబర్ కానివ్వండి 6 డిజిట్ నంబర్ కానివ్వండి. సో ఆ నంబర్ అనేది మనం 2 డివైజెస్ లో ఎంటర్ చేసి మనం పెయిరింగ్ కొట్టినప్పుడు సో రెండు డివైజెస్ కమ్యూనికేషన్ చేసుకొని ఆ రెండు డివైజెస్ కూడా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాయి. అయితే ఇక్కడ మనం కేర్ఫుల్ గా ఉండాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం బ్లూటూత్ ద్వారా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాం అనుకుంటున్నామో రెండు డివైజెస్ కూడా డిస్కవరబుల్ మోడ్ ఆన్ లో ఉండాలి, అంటే వేరే డివైజెస్ కి విజిబుల్ గా ఉండాలన్నమాట. సో విజిబుల్ గా లేకపోతే మనం బ్లూటూత్ ఆన్ చేసినప్పుడు అవతల వాళ్ళకి మన డివైస్ కనిపించదు. సో మనం కేర్ఫుల్ గా ఉండాల్సింది ఏంటంటే మన బ్లూటూత్ డిజైర్ అనేది విజిబుల్ మోడ్ సెట్ చేసి ఉంచాలి, అప్పుడు మాత్రమే మన డివైస్ అనేది ఇంకొక డివైస్ తో కనెక్ట్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవ్వాలనుకుంటున్నామో పెయిరింగ్ చేయాలనుకుంటున్నామో ఒక పిన్ లేదా ఒక నంబర్ ఇస్తాము, ఆ నంబర్ ద్వారా రెండు డివైజెస్ కూడా చెక్ చేసుకొని కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాయి. సో ఈ విధంగా మనం కనెక్టివిటీ కోసం ఈ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉపయోగించుకుంటాము, బ్లూటూత్ అలానే సెల్యులర్ నెట్వర్క్స్ అలానే వైఫై. ఓకే, సో అలానే ఇంటర్నెట్ కోసం మనం శాటిలైట్ కానివ్వండి, కేబుల్ టీవీస్, డిఎస్ఎల్స్ అలానే ఫైబర్ ఆప్టిక్స్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటున్నాము. సో వీటన్నిటి ద్వారా మనం ఎలా కావాలంటే అంటే మనకు ఉన్న రీజన్ ని బట్టి అలానే మనకున్నటువంటి సర్వీసెస్ ని బట్టి క్యారియర్స్ ని బట్టి ఏదో ఒక దాన్ని మనం కనెక్ట్ అయితే కనుక మన ఇంటర్నెట్ సర్వీస్ అనేది పొందొచ్చు. ఓకేనా, సో ఇది మనకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సంబంధించిన 14th మాడ్యూల్, రైట్?